హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎ ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడంలో ఎంతగానో ఉపయోగపడే సక్కా ప్రయోగ్ అనే లెసన్ సిరీస్లో మనం ఇది థర్డ్ వీడియో థర్డ్ వీడియోలో ఉన్నాము ఫస్ట్ వీడియోలో సక్ని ఏదైనా ఒక పని చేయగలుగుతాను చెయ్యలేను అని చెప్పడానికి ఎలా ఉపయోగించాలని తెలుసుకున్నాం అదేవిధంగా ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అంటే నేను లోపలికి రావచ్చా నేను బయటకు వెళ్ళొచ్చా నేను తినొచ్చా ఓకే సో ఇలాగా ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అనేది తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి ఇదే సక్కను ఉపయోగించి గతంలో ఒక పని చేయగలిగేవాడిని అలాగే చేయలేకపోయేవాడిని అదేవిధంగా చేయగలిగాను అని చెప్పడం ఎలాగనేది తెలుసుకోబోతున్నాం ఓకేనా ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి విఆర్ఆర్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది సో మీరు ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా మమ్మల్ని ఫాలో అవగలుగుతారు ఓకేనా సరే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఈ చక్కని భూతకాలానికి అంటే పాస్ట్ తీసు తీసుకువెళ్ళినప్పుడు చేయగలిగాను అనే అర్థంలో చెప్పాలనుకున్నప్పుడు సక సకే సఖి అని మనం చెప్పవచ్చు అనమాట సఖ సఖే సఖి ఆ ఏ ఈ నియమ్ ఇక్కడ అప్లై అవుతుందనమాట ఓకేనా అలాగే చేయగలిగేవాడిని చేయగలిగేవాడిని అనే అర్థంలో తీసుకు తీసుకొచ్చినప్పుడు సక్తాథా సక్తేథే సక్తిథే అని మనం చెప్పవచ్చు అనమాట ఓకే ముందుగా చూడండి ఆ కూలీలు తాజ్మహల్ నిర్మించగలిగారు కూలీలు తాజ్మహల్ నిర్మి నిర్మించగలిగారు మజ్దూర్ తాజ్మహల్ బనాసకే సకే ఓకే అంటే కూలీలు మజ్దూర్ అంటే కూలీలు తాజ్మహల్ తాజ్మహల్ బనాసకే బనానా అంటే నిర్మించడం బనాసకే అంటే నిర్మించగలిగారు అని అర్థం ఓకేనా బనాసకే నెక్స్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం సక్ ఉపయోగించామో ఈ సక్కు ఉపయోగించిన సెంటెన్సెస్ పాస్ టెన్స్లో అంటే భూతకాలంలో ఉన్నా కూడా నేప్రత్యయ రాదు కర్తకు నేప్రత్యయాన్ని జోడించాల్సిన అవసరం లేదు అందు గురించే మజ్దూర్ నే అనలేదు ఓకేనా మజ్దూర్ తాజ్మహల్ బనాసకే అన్నామన్నమాట అర్థమైందా నెక్స్ట్ ముజే అప్ని సమస్య క్యోనహి బతాయి ముజే అప్పని సమస్య క్యోమనహి బతాయి అంటే తుమ్నే ముజే నీవు నాకు అప్ని సమస్య నీ సమస్య క్యో నహి బతాయి ఎందుకు చెప్పలేదు క్యో క్యోనహి బతాయి ఎందుకు చెప్పలేదు ఓకేనా మే తుమారి సహాయత కర్సక్త మే తుమారి సహాయత కర్సక్త అంటే నేను నీకు సహాయం చేయగలిగేవాడిని తుమ్ముజే అప్పని సమస్య క్యోం నహి బతాయి నువ్వు నాకు నీ సమస్య ఎందుకు చెప్పలేదు మే తుమారి సహాయత కర్సక్తిథి మే తుమారి సహాయత శక్తి నేను నీకు సహాయం చేయగలిగేవాడిని కర్సక్తాత అంటే అర్థం ఏంటంటే చేయగలిగేవాడిని సక్తాతా అంటే చేయగలిగేవాడిని అని అర్థం అనమాట చేయగలిగేవాడిని నెక్స్ట్ తుమ్ముజే కలియహ్ బతాసక్తేథే తుమ్ముజే కలియహ్ బతాసక్తేథే తుమ్ముజే నీవు నాకు కల్ నిన్న యహ్ ఇది బతా సక్తే చెప్పి ఉండాలి అర్థమైంది నువ్వు నాకు ఇది నిన్న చెప్పి ఉండాలి ఓకే చెప్పి ఉండ చెప్పి ఉండగలగాల్సింది అని అర్థం అనమాట ఓకేనా ఇలా మనం చెప్తాం నెక్స్ట్ మే క్యాకర్ సక్తాథా మే క్యాకర్ సక్తాథా అంటే నేను ఏం చేయగలిగేవాడిని నేను ఏమి చేయగలిగేవాడిని మే క్యాకర్ సక్తాథా నేను ఏం చేయగలిగేవాడిని అయితే ఇక్కడ మనం టూ థింగ్స్ ఉంటాయన్నమాట ఏంటంటే సక్తేతే సక్తే సక్తిథి అంటే రెండు అర్థాలు వస్తాయి ఎలాంటిదంటే చూడండి చేయగలిగేవాడిని ఒకవేళ నువ్వు నాకు నీ పరిస్థితి చెప్పు ఉంటే నేను సహాయం చేయగలిగేవాడిని అనే అర్థంలో ఒక 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 అర్థం వస్తుంది అలాగే రెండవది ఏంటంటే నేను ఇలా చేయగలిగేవాడిని గతంలో ఓకే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగేవాడిని ఈ మధ్య మాట్లాడకపోవడం వల్ల ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మర్చిపోయాను చాలా మర్చిపోయాను ఇంతకుముందు నేను మాట్లాడగలిగేవాడిని మాట్లాడగలిగేవాడిని అది కూడా సక్త వస్తుందన్నమాట అర్థమైందా ఏదైనా ఒక పని చేయగలిగేవాడిని నువ్వు నాకు చెప్పు ఉంటే నేను చేయగలిగేవాడిని అనే అర్థంలో వస్తుంది అలాగే నేను ఇంతకుముందు చేయగలిగేవాడిని గతంలో నాకు ఆ సామర్థ్యం ఉండేది అని చెప్పే అర్థంలో కూడా మనం సక్తాతాను ఉపయోగిస్తాం సక్తాత సక్తి అయితే డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి సక్తాత శక్తితే సక్తిథి మూడు ఉపయోగిస్తాం అనమాట అర్థమైందా చూడండి ఇక్కడ ఎబిలిటీ చెప్పేది అంటే ఎబిలిటీ అంటే మన సామర్థ్యం మన సామర్థ్యాన్ని చే గతంలో మన సామర్థ్యాన్ని ఎలా చేయగలిగేవాడిని అనే అర్థంలో చెప్పే సెంటెన్స్ ఒకసారి చూద్దాం మనం యువా వస్తామే మే సోకిలోసే బి జాదా వజన్ ఉటాసక్తథ యువా వస్తామే యువా వస్తా అంటే అర్థం ఏంటంటే యుక్త వయసులో మే నేను సో కిలోసే జాదా అంటే వంద కేజీల కంటే ఎక్కువ వజన్ వజన్ అంటే బరువు ఓకేనా ఉటాసక్తాథ ఉటాసక్తాథ అంటే లేపగలిగేవాడిని అంటే లిఫ్ట్ చేయగలిగేవాడిని అనమాట అర్థమైందా యువ వస్తామే అంటే యుక్త వయసులో అంటే ఇది ఏంటిది యుక్త వయసులో ఉండగా అది మన ఎబిలిటీ అనమాట ఓకేనా అంటే ఏ అయ్యే కొద్దీ ఆ శక్తి మనం కోల్పోయాము అంత అంత బరువుని మనం లేపలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు కానీ మనం ఎప్పుడు గురించి చెప్తున్నామంటే గతంలో ఒకనొక టైంకి మనం అంత ఎబిలిటీని కలిగి ఉండేవాళ్ళము అని చెప్పడానికి ఉటాసక్తాత అన్నాం అనమాట అర్థమైందా ఉసే వహా నౌకరీ మిల్సక్తి థీ లేకిన్ ఉస్నే ఆవేదన నహి కియా లేకిన్ ఉస్నే ఆవేదన నహి కీయా ఓకే ఇక్కడ 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 ఏంటంటే అతనికి అక్కడ జాబ్ దొరికేది ఓకేనా దొరకడానికి పాసిబిలిటీ ఉంది దొరికేది కానీ లేకిన్ కానీ ఉస్నే అతడు ఆవేదన నహి కియా అంటే అతను అప్లై చేయలేదు అర్థమైందా ఉస్కో వహా నౌకరీ మిల్సక్తి థీ అంటే అతనికి ఉద్యోగం దొరికేది లేకిన్ ఆవేదన ఆవేదనహికయ అతను అప్లై చేయలేదు సో ఇలా చెప్తాం అనమాట ఇక్కడ పాసిబిలిటీ అంటే గతంలో ఇలా జరిగేది జరిగి ఉండేది ఓకే జరగగలిగి ఉండేది అని చెప్పడానికి మనం సక్కన ఉపయోగిస్తాం ఇక్కడ నెక్స్ట్ చూడండి వహతో మై కుచ్ పైసే ఉదారేసక్త వహతో వహతో అంటే అతడైతే ఆమె అయితే అని అర్థం అనమాట అతడైతే లేదా ఆమె అయితే తో అంటే అయితే అని అర్థం వస్తుంది వహతో అంటే అతడైతే మే కుచ్ పైసే నేను కొంత డబ్బు ఉదార్ దే సక్తాథా ఉదార్ దే సక్తాథ నేను కొంత డబ్బు ఇచ్చుండేవాడిని అప్పు ఇచ్చుండేవాడిని ఓకే ఇవ్వగలిగి ఉండేవాడిని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ ఓ మేరే సవాల్ కా జవాబ్ నహి దేశకా ఓ మేరే సవాల్ కా జవాబు నహీ ఓ అతడు మేరే నా యొక్క సవాల్ కా జవాబ్ ఆ ప్రశ్నకు జ సమాధానం ఓకే నహీదే సఖా ఇవ్వలేకపోయాడు చూసారు ఇక్కడ ఇవ్వలేకపోయాడు ఇవ్వలేకపోయాడు ఓకే ఇవ్వలేకపోయేవాడిని అన్నప్పుడు సక్తాత వచ్చేది అనమాట ఇవ్వలేకపోయేవాడిని ఇవ్వలేకపోయేవాడు అన్నప్పుడు సక్తాత వస్తుంది ఇవ్వలేకపోయాడు అంటే సఖా వచ్చింది అర్థమైందా సఖా సఖే సఖీ చేయలేకపోయాడు సక్తాత సక్తేథే సక్తిథే చేయలేకపోయేవాడు అది డిఫరెన్స్ అనమాట ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలు నెక్స్ట్ వ హమారా ఇంతిజార్ కర్సక్తథ వ హమారా ఇంతిజార్ కర్సక్తాథా అతను మన కోసం వెయిట్ చేసేవాడు వెయిట్ చేయగలిగేవాడు వమారా ఇంతిజార్ కర్సక్తాథా అతను మన కోసం వెయిట్ చేసే వెయిట్ చేయగలిగేవాడు నెక్స్ట్ హం పర్ నహి పహం సకే ఓకే హం పర్ నహి పహంచ సకే మనం ట సమయానికి చేరుకోలేకపోయాము మనం సమయానికి చేరుకోలేక పోయాము ఓకేనా సో ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ దోసాలు తక్ మే బినా చష్మే పడ్సక్తాథా ఓకే దోసాలు తక్ రెండు ఏళ్ళ రెండేళ్ల ముందు వరకు రెండేళ్ళ క్రితం వరకు మే నేను బినా చష్మే అంటే కళ్ళద్దాలు లేకుండా ఓకే సక్తా పడ్సక్తాథ అంటే చదవగలిగేవాడిని చదవగలిగేవాడిని అర్థమైనా అదే చదవగలిగాను అంటే పట్ సఖ పట్ సఖ పట్ సఖ అంటే చదవగలిగాను రెండు రెండు సంవత్సరాల ముందు వరకు నేను కళ్ళద్దకుండా చదవగలిగాను అదే చదవగలిగేవాడిని అంటే పడ్సక్తాత పడ్సక్తాత చదవగలిగేవాడిని పడ్ సఖ చదవగలిగాను ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి ఓకేనా అలాగే ఒకవేళ భవి భవిష్యత్ కాలంలో భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఇప్పుడు భూతకాలంలో చూసాం పాస్టెన్స్లో చూసాం మనం ఒకవేళ ఫ్యూచర్ టెన్స్లో మనం సక్కను ఉపయోగించాలన్న అనుకున్నప్పుడు సకుంగా సకుంగి సకోగే సకోగి సకేగా సకేగి సకేంగే సకేంగి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఇలా ఇలా ఫామ్ అనమాట ఓకే అంటే రెగ్యులర్ వెబ్ చేసినట్టే అంతకుమించి ఏమి ఏమీ లేదు మనం పద్నాలుగు గంటల వీడియోలో ఏదైతే టెన్సెస్లో చెప్పుకున్నామో అదే అదే రూల్స్ ఈ సక్కకైనా ఇంతకుముందు మనం చెప్పుకున్న చాహక చాహనాకైనా వీటన్నిటి కూడా అదే అప్లై అవుతుంది అనమాట అలాగే ఫామ్ అవుతాయి నెక్స్ట్ చూడండి ఇక్కడ భవిష్యత్ కాలకు సంబంధించిన సెంటెన్స్ చూద్దాం మనం క్యా ఆప్ కల్ ఆసకేంగే క్యా ఆప్ కల్ ఆసకేంగే ఏమిటి ఆప్ తమరు కల్ రేపు ఆసకేంగే రాగలరా మీరు రేపు రాగలరా ఆసకేంగే మీరు రేపు రాగలరా ఇలా మనం భవిష్యత్ గురించి చెప్తాం అన్నమాట నెక్స్ట్ క్యా ఓ కర్ సకేగా ఓ క్యా ఓ యహ్ కర్సకేగా క్యా ఏమిటి ఓ వారు యహ్ ఇది కర్సకేగా చేయగలరా క్యా ఓ యహ్ కర్సకేగా ఏంటి వాళ్ళు ఇది చేయగలరా క్యా ఓ యహ కర్సకేగా అంటే వాళ్ళు ఇది చేయగలరా అంటే భవిష్యత్తు గురించి మనం ఆడుతాం అనమాట ఓకే ఓకేనా క్యా ఆప్ కల్ ఆసకేంగే మీరు రేపు రాగలరా ఓకేనా క్యా ఓ యహ కర్సకేంగే వాళ్ళు ఇది చేయగలరా ఓకేనా ఇలా మనం చెప్పేటప్పుడు మనం సక్ సక్క ప్రయోగం అంటే భవిష్యత్తులో అలాగే భూతకాలంలో భవిష్యత్ కాలంలో అలాగే భూతకాలంలో ఎలా ఉపయోగించాలనేది మనం తెలుసుకున్నాం భూతకాలంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఏంటంటే చేయగలిగేవాడిని చేయగలిగేవాడిని చేయగలిగాను చేయగలిగేవాడిని అంటే కర్సక్త కర్సక్తే కర్సక్తే చేయగలిగాను అంటే కర్సక కర్సకే కర్సకి సో ఈ విధంగా చెప్తామనమాట ఇలాంటి ఎన్నో స్ట్రక్చర్స్ ఎన్నో స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా క్యాటగరైజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యే విధంగా టీచ్ చేయగలిగే ఒక బుక్ వీఆర్ఆర్ టుటెన్ అవైలబుల్ ఉంది స్పోకెన్ హిందీ బుక్ సో మీరు ఆ బుక్ మాత్రం ఎటువర్స్లో మిస్ అవ్వద్దు ఓకే బుక్ ఆర్డర్ ఇవ్వడానికి మీరు కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్